ఎంతమంది ఎగ్జిబిటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి. డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు గారికి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నాస్వామరావుకి ఇవ్వద్దని చెప్పట్లా, హనుమానికి కూడా మీరు న్యాయం చేయండి అనేది నేను చెప్తున్నా. మీరు సినిమాల రూపంగా వెళ్ళి ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత అని చెప్తే ఇక మాకు ఇంకొకరిని అవమానించిన వాళ్ళు అవుతాం మనం. కనుక అంతదాకా నేను వెళ్ళట్లేదు. నాకు ఇందాకలో తెలిసిన న్యూస్, నాస్వామరంగకు కూడా రేట్లు పెంచారంట, పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తగ్గిన వాళ్ళకి మేము ఇవ్వన్నారు. ఒక బ్రోకి ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించు పాలించు చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే పరమవీరు ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతగారికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి? వైసీపీ గవర్నమెంట్ మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీరు ప్రజలను దోచుకోవడం కాదా, ప్రజలను వంచడం కాదా? ప్రజలను ఫ్రీగా రేట్ ఇచ్చి మార్కెట్లో రేట్ ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లా? మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వేలు పెంచుకుంటున్నారు ఎక్స్ట్రా ఖర్చు తప్ప. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చిన అదే చేర్చుకొస్తారో చెప్పండి. ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ చెప్పమానండి వాళ్ళని? వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీ 440 రూపాయల టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్లు ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకుని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊర్లో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్కి అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా? మళ్ళా లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాల్ని దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయో లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం.